సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట ఉపాధ్యక్షులు మాట్లాడుతూ, కరోనాను అరికట్టడంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు విఫలమయ్యాయని, మీ చావు మీరు చావండని వదిలేయడం దారుణమన్నారు. వచ్చే సెప్టెంబర్ నాటికి మన దేశంలో 20 కోట్ల కేసులు దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. 20 లక్షల కోట్లు ప్రకటించినా అందులో 40 కోట్ల అసంఘటిత కార్మికుల వాటా ఎంత అనేది చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా ముసుగులో ప్రభుత్వ రంగ సంస్థలు అడ్డికి పావుసేరుగా అమ్మే కుటిల ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. దాంట్లో భాగంగానే పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతాలు ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తామన్నారు. ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యానికి గురి చేశారు. ఒక మాటలో చెప్పాలంటే ఇవాళ దేశంలో రోజురోజుకి కేసులు పెరుగుతూ ఉన్నాయి, రాష్ట్రంలో కేసులు పెద్ద ఎత్తున పెరుగుతూ ఉన్నాయి. ప్రజలు మీ సాగు మీరు చావండి అనేటువంటి పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే లాక్డౌన్ పెట్టే నాటికి ఇవాళ ఈ దేశంలో 600 కేసులుంటే లాక్డౌన్ తీసేసిన తర్వాత అన్లాక్ పీరియడ్లో ఇవాళ 600,000 కేసులు అయినవి. ప్రపంచ అనుభవం ఏంటంటే లాక్డౌన్ పెట్టిన తర్వాత అనేక దేశాలు, మన దేశం అదేవిధంగా న్యూజిలాండ్ దేశం రెండు ఒకే రోజున లాక్డౌన్ పెట్టి ఇవాళ న్యూజిలాండ్ ఒక్క కేసు రహితమైనటువంటి కేసు కింద ఇవాళ ఆ దేశం ఉంది. కానీ భారతదేశం మాత్రం ఇవాళ 600,000 కేసులు 11,000 మరణాలు సంభవించిన పరిస్థితి ఉంది. కొంతమంది చెబుతూ ఉన్నారు పెద్దలు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక చేస్తూ ఉంది, ఈ దేశంలో సెప్టెంబర్ నాటికి సుమారు 20 కోట్ల మంది పైద్యులకి వ్యాధి బారిన పడతారని చెప్పేసి. మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏం చర్యలు తీసుకుంటున్నాయి? అందుకని కేంద్ర కార్మిక సంఘాలు ఈ నిరసన కార్యక్రమంలో తెలియజేసినాయి, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసినాయి. ఏమనంటే ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో లేనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి నెల 7,500 చొప్పున 6 నెలల పాటు డబ్బులు ఇవ్వాలి. అట్లానే ప్రతి మనిషికి 10 కిలోల చొప్పున బియ్యం ఇవ్వాలి. ఆ విధంగా ఇవ్వగలిగితే ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున బతకడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వాలు అవన్నీ పట్టించుకోవట్లేదు. 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించాం, ఇవాళ రాబోయే రోజుల్లో బ్రహ్మాండం అని చెప్పేసి ప్రధానమంత్రి గారు చెప్పారు. మరి 20 లక్షల కోట్ల రూపాయల్లో ఈ దేశంలో ఉన్నటువంటి 40 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులకు ఇచ్చిన వాటా ఎంత అని చెప్పేసి అంటే 1 రూపాయి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి దేశంలో భవన నిర్మాణ రంగ కార్మికులు, ఈ దేశంలో ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్న కార్మికులు, ఈ దేశంలో అమ్మాలి రంగ కార్మికులు, లక్షలాదిగా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులందరూ ఏం దీన్ని బతుకుతారని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాం. ప్రభుత్వం ఒకవైపు ఈ పద్ధతిలో ఉంటే రెండో వైపు ఈ కరోనా ముసుగులో ప్రభుత్వ రంగాన్ని అట్టికి పావుచేరలో అమ్మేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా బొగ్గు కార్మికులు సుమారు 5.5 లక్షల మంది బొగ్గు కార్మికులు నిన్న, ఈరోజు, రేపు సమ్మె చేస్తున్నారు. దేనికోసం చేస్తున్నారు? 50 బొగ్గు బావుల్ని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పేసి చూస్తున్నారు. ఈ ప్రభుత్వం మాటకు ముందు మాది దేశభక్తి ప్రభుత్వం, మాకంటే దేశభక్తులు ఎవరూ లేరని చెప్పేసి ప్రభుత్వం. మరి ఈ దేశభక్తి బొగ్గు బావుల్ని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పడమా? ఇప్పటి వరకు ఈ దేశంలో బొగ్గు బావులన్నీ కోల్ ఇండియా కావచ్చు, మన సింగరేణి కావచ్చు, పెద్ద ఎత్తున లాభాల్లో ఉండటమే కాదు, ఇవాళ ఈ దేశంలో పెద్ద ఎత్తున ట్యాక్సులు కూడా కడుతున్న పరిస్థితి. రెండవ వైపు ఈ దేశ రక్షణ కోసం నిలబడుతున్నటువంటి రక్షణ పరిశ్రమలు ఇవాళ మొత్తం విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం చెప్పి ఇవాళ మా అంత దేశభక్తులు లేరని ప్రభుత్వం చెప్పింది. అంటే రక్షణ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులు తీసుకురావడం దేశభక్తి అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము నిలేస్తూ ఉన్నాం. అట్లానే రైల్వే రంగం, ఈ దేశంలో అతి సామాన్యుడు కూడా ప్రయాణం చేయగలిగేటువంటి రవాణా సమస్య ఏదైనా ఉంటే అది రైల్వే రంగం. అట్లాంటి రైల్వేల్ని 159 రైళ్లని ప్రైవేటీకరణ చేస్తానని ప్రకటిస్తే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్లు ఉన్నటువంటి కార్మికులు నిన్న పెద్ద ఎత్తున నిరసనకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది.